నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బాపట్ల జిల్లా అద్దంకి స్థానం నుంచి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. కార్యకర్తలు, నేతలు, అభిమానుల సందడి మధ్య ఆయన 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కుటుంబ సభ్యులతో కలిసి శివాలయం వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దంకిలోని భవానీ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు మొత్తం పసుపుమయమైంది. ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి అద్దంకి ప్రజలకు మద్దతుతో 5వ సారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిన్న ఇవాళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికి తెలియదు కాదు, గత 4 సార్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ సారి నామినేషన్ వేస్తా ఉన్నాను. నా ప్రజలు, అద్దంకి ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా హోమం చేయనీయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175-160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమిచ్చి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని. అమ్మా ఇదన్న